మరణించిన కుటుంబాలని పరామర్శించటం అక్కడే వారికి ఇవ్వవలసినటువంటి ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించడం జరిగింది. 7వ తారీఖున ప్రకటిస్తే 8వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి 30 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ జీవో ఇచ్చి ఈ రోజున ధనాన్ని సహాయం చేసే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు సమీక్షిస్తూనే ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి. దానితో పాటుగా 3 మంత్రులు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు విశాఖపట్నంలోనే ఉండి సాధారణ పరిస్థితి నెలకొల్పేంత వరకు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పనిచేస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రమాదం జరిగింది, దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఆంధ్ర రాష్ట్రం, ప్రపంచం అంతా కూడా కోవిడ్తో ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా విశాఖపట్నంలో ఈ దుర్ఘటన జరగటం చాలా బాధాకరమైనటువంటి అంశం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం చిత్తశుద్ధిగా యుద్ధ ప్రాతిపదిక మీద జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తగు చర్యలు తీసుకుని నార్మాలిటీకి సిచ్యుయేషన్ తీసుకురావడం కోసం కృషి చేయడంతో పాటు కనీ విని ఎరుగని రీతిలో సహాయ కార్యక్రమాలు చేపట్టడం, ఆర్థిక సహాయాన్ని వారికి అందించడం జరుగుతా ఉన్నది. ఇది కొంతవరకు మెచ్చుకోదగినటువంటి అంశం. బహుశా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు మెచ్చుకోలేకపోవచ్చు, అది వేరే అంశం. కనీ విని ఎరుగని రీతిలో 1 కోటి రూపాయలు నేను మనవి చేస్తున్నా, ఆ కంపెనీ ఇస్తుందా లేదో, ఆ కంపెనీ ఎంత ఇస్తుందో, లేదు ఎవరు ఏమి సహాయం చేస్తారో, వీటి మీద ఆలోచన చేయకోకుండా ప్రభుత్వ ఖజానా నుంచి మాత్రమే ఇవాళ ధనాన్ని తీసి ఇచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనవి చేస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బాధితుల పట్ల ప్రేమాభిమానాలతో వారికి సహాయం చేయాలనేటువంటి దృక్పథంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం తప్ప మరొకటి కాదని మనవి చేస్తున్నాం. దీన్ని పురస్కరించుకొని చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వారు అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీతో ముందు మాట్లాడారని, వారితో లాలూచిపడ్డారని నేను మనవి చేస్తున్నా. ఎల్జీ పాలిమర్స్ కంపెనీతో లాలూచీ పడవలసినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి లేదని మనవి చేస్తున్నా. వారితో పరిచయం కానీ లేదు, వారితో బంధం కానీ బాంధవ్యం కానీ లేనటువంటి ప్రభుత్వం ఇది. వారితో బంధం బాంధవ్యం ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు. పారిశ్రామిక యాజమాన్యాలను పాడి పశువుల్లాగా భావించి పిండుకు తిన్నటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు. సత్యం కుంభకోణంలో అయితేనేమి, ఇవాళ ఏ గ్యాస్ దుర్ఘటన జరిగిందో, ఏ లీక్ జరిగిందో, ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి సింహాచలం భూములను రెగ్యులరైజ్ చేయడంలో వారు తీసిన పాత్ర కానివ్వండి, వారికి ఆ బాంధవ్యాలు బంధుత్వాలు ఉన్నాయేమో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ అలాంటి బంధం బాంధవ్యాలు లేవనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. సాయం పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహిస్తాం, ప్రోత్సహించాలి కూడా పెట్టుబడుల కోసం. అయితే పారిశ్రామికవేత్తలకి ప్రజలకి మధ్యన వివాదం వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన నిలబడి పోరాడేటటువంటి వ్యక్తిని మనం చేస్తున్నాం. ఎంత ఇస్తారో ఎల్జీ పాలిమర్స్, ఇస్తారో ఎవరో, లీగల్గా ఎంతవరకు అది సస్టైన్ అవుతుందో అనే విషయాలను కించిత్తు కూడా ఆలోచించుకోకుండా ప్రభుత్వ ఖజానా నుంచి 1 కోటి రూపాయలు యువ సాహసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు, ఏం మాట్లాడుతూ ఉన్నారు, 1 కోటి రూపాయలు ఇస్తే ప్రాణం తిరిగి వస్తుందా,
ప్రాణం తిరిగి రాదు నాయన. కోటి రూపాయలు ఇచ్చినా ప్రాణం రాదు, నువ్వు విమానంలో కాదు కారులో వచ్చి పలకరించినా ప్రాణం రాదు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి విమానంలో వెళ్లి పలకరించినా ప్రాణం రాదు. నేను ఒకటే మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికే కనుక భగవంతుడు ప్రాణమిచ్చేటటువంటి అవకాశమే ఇస్తే ప్రాణాలు తీసుకొచ్చి ఇచ్చి ఉండేవాడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారని మనవి చేస్తున్నా. ప్రాణం విలువ తెలిసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక ప్రాణం పోతే గుండె బరువెక్కుతుంది, 12 ప్రాణాలు పోతే గుండె హృదయ విదారకమవుతుంది. కానీ ఒక ప్రాణం పోయినా 12 ప్రాణాలు పోయినా ఎన్ని పోయినా కరగని గుండె చంద్రబాబు నాయుడు గారిదని మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి రాజకీయం ధనార్జనే తప్ప ప్రాణాలు విలువ తెలియనటువంటి రాజకీయవేత్త చంద్రబాబు నాయుడు గారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు వార్త తెలిసిన వెంటనే హుటాహుటిన బయలుదేరి వెళ్లి వారిని పరామర్శించి సహాయాన్ని ప్రకటిస్తే చంద్రబాబు నాయుడు గారు మాత్రం పర్మిషన్ రాలేదని, ఒకప్పుడు ఒకే స్టేట్ లో ఉన్నటువంటి హైదరాబాద్ నుండి విశాఖపట్నం కారులో రాలేనని కుంటె సాకులు చెప్పి కూర్చున్నావే, నీకు ప్రాణం విలువ తెలుసా అని అడుగుతా ఉన్నా. ప్రాణం విలువ తెలిసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారిని నిత్యం మీ వారి చేత విమర్శించడం వల్ల ఏ విధమైన ఉపయోగమూ రాదు, నువ్వు గమనించమని మనవి చేస్తున్నా. ఇవాళ నేను మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఆదేశాలు ఇచ్చారు. స్టెరిన్ ఎక్కడైతే ఎల్జీ పాలిమర్స్ లో స్టెరిన్ ఉన్నదో దాన్ని ఇమీడియట్ గా తొలగించి కొరియాకు తీసుకువెళ్ళమని ఆదేశం చేశారు. దాన్ని ఉటాహుటిన దాని ఏర్పాట్లు జరుగుతున్నాయి. 12,000 టన్నుల స్టెరిన్ 4-5 రోజుల్లో ఉత్తర కొరియాకు తరలించేటటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపట్టిందని మనం చేస్తున్నా. అంటే ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇంకా స్టెరిన్ అక్కడ ఉన్నదనేటువంటి భావనతో భయాందోళన గురికాకుండా ఉండటం కోసం, ఒకటి అక్కడ స్టెరిన్ 13,000 టన్నుల స్టెరిన్ అక్కడ ఉంటే మళ్ళా ప్రమాదం జరిగేటటువంటి అవకాశం ఉన్నదనేటువంటి ఉద్దేశంతో దాన్ని తరలించమని తక్షణమే చర్యలు తీసుకోమని చెబితే ఈ రాష్ట్ర ప్రభుత్వం అలాగే వారు కూడా నిర్ణయం చేసుకుని ఇక్కడి నుంచి స్టెరిన్ తొలగించేటటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని మనం చేస్తున్నాం. అదేమంటే చంద్రబాబు నాయుడు గారు వారి పార్టీ వారు మాట్లాడుతూ ఉన్నారు, ఎఫ్ఐఆర్ కట్టారు, ఎఫ్ఐఆర్ సరిగ్గా కట్టలేదు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, మీరు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, 40 ఏళ్ళు సీనియారిటీ రాజకీయాల్లో ఉందని మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తే ఏం చేస్తారండి? ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఏది ఉంటే దాని మీద రిజిస్టర్ చేస్తారు, అదే శాశ్వతంగా ఉంటుందా? దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది, ఎంక్వైరీ జరిగిన తర్వాత వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు, దానిలో పూర్తి కథంతా బయటకు వస్తుంది. వాళ్ళు ఎంక్వైరీలో ఉండగా ఎఫ్ఐఆర్ కట్టారు, వీక్ ఎఫ్ఐఆర్ కట్టారు, స్ట్రాంగ్ ఎఫ్ఐఆర్ కట్టారు, ఈ మాటలు మాట్లాడుతున్నారా? తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? ఎఫ్ఐఆర్ కి ఛార్జ్ షీట్ కి మధ్యన ఉన్నటువంటి విషయాలే మీకు తెలియనటువంటి పరిస్థితుల్లో మాట్లాడుతున్నారా, లేక జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలాలనేటువంటి కార్యక్రమాన్ని మీరు మాట్లాడుతూ ఉన్నారు? నేను ఇంకోటి అడుగుతా ఉన్నా, అసలు ఎందుకు అరెస్ట్ చేయలేదు? వాడు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఏమిటి నాకు అర్థం కాల, అరెస్ట్ చేసేస్తారేమంటే రుజువు లేకోకుండా? అయ్యా నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, గోదావరిలో పుష్కరాల్లో ప్రమాదం జరిగి మీ కళ్ళ ముందే 29 మంది మరణిస్తే ఎంతమంది అరెస్ట్ చేశారండి ఆ రోజున? చివరికి సోమయాజుల కమిటీ అని ఒకటి వేసి తూతూ మంత్రం చేసి చివరికి మీడియా విపరీతమైన ప్రచారం చేయబట్టి ఇది జరిగిందనేటువంటి మాట మాట్లాడి దాన్ని మసిపూసి మారేడుకాయ చేసినటువంటి ఘనత మీకు దక్కుతుంది. ఆ రోజున మీరు 10 లక్షలు ఇచ్చారు. అంతేకాదు, గెయిల్లో గ్యాస్ లీకేజ్ సందర్భంగా చనిపోతే వారికి మీరు 3 లక్షల రూపాయలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ 2 లక్షల రూపాయలు ఇచ్చింది, గేల్ సంస్థ 20 లక్షల రూపాయలు ఇచ్చింది. ఇవాళ ఎల్జీ పాలిమర్స్ ఇస్తారో ఇవ్వరో ఎంత ఇస్తారో అనే విషయాన్ని కూడా ఆలోచించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వమే 1 కోటి రూపాయలు ఇచ్చింది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. అలాంటి ఉదారమైనటువంటి స్వభావంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఆ గెయిల్ సందర్భంగా చనిపోయినప్పుడు మీరు ఎంతమంది అరెస్ట్ చేశారని అడుగుతా ఉన్నా. ఒక్కటే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు సంఘటన జరిగిన తర్వాత పూర్వాపరాలను విచారించిన తర్వాత దానిలో తప్పు చేస్తే ఎవరినైనా అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం వెనుకాడదు, దానిలో సందేహం లేదు. విచారణ లేకుండానే అరెస్ట్ చేయడం అనేది చట్ట వ్యతిరేకమైనటువంటి విషయం. ప్రజల పక్షాన ఉండి పోరాడేటటువంటి
పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉంది తప్ప మరొకటి కాదనే విషయాన్ని కూడా మీరు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవని మనవి చేస్తూ ఉన్నా. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు గమనించాల్సిన పరిస్థితి ఏంటంటే ఆయనకి ప్రాణాల విలువ తెలియదు. ప్రాణాల విలువ తెలియకోకుండా ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఈ సందర్భంగా కూడా బురద్దలాలనే ప్రయత్నం చేస్తున్నారు. నేను చెప్తున్నా కని విని ఎరుగని రీతిలో ఈ భారతదేశంలో ఎక్కడా ఇవ్వనంత ధనాన్ని వాళ్ళు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే 3 రోజుల్లో మొత్తం బట్వారా చేయాలని, ఇంటింటికి వెళ్లి వారికి ఇవ్వాల్సిన సహాయాన్ని, ప్రభుత్వం నిర్వహించినటువంటి సహాయాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్న చిత్తశుద్ధితో 3 మంత్రులు అక్కడే ఉన్నారు. ఆ 3 మంత్రులని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు, ఇవాళ అవసరమైతే ఆ 5 గ్రామాల్లో నివసించండి, అక్కడే నిద్రపోండి. ఇది చిత్తశుద్ధికి నిదర్శనం కాదని అడుగుతా ఉన్నా. ప్రజల ప్రాణాలు కాపాడాలనేటువంటి ఉద్దేశంతో, ప్రజల భయభ్రాంతుల నుంచి బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో యంత్రాంగం అంతా పనిచేస్తున్నటువంటి ఈ సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక విధంగా దాన్ని మాట్లాడాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఒకటి నేను మనవి చేస్తున్నా. ఈ రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉదారమైనటువంటి స్వభావం కలిగిన వ్యక్తి, ప్రాణం విలువ తెలిసినటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారికి ప్రాణం విలువ తెలియనటువంటి వ్యక్తి అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే, చూస్తున్నటువంటి తెలుగు ప్రజానీకం అందరూ కూడా గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారిని గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారు టీవీలో కనిపించినప్పుడో లేదా జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్ గా మీకు ఎప్పుడైనా కలిస్తేనో లేదా జగన్మోహన్ రెడ్డి గారి వాల్ పోస్ట్ ఎక్కడైనా కనిపిస్తేనో ఆయన కళ్ళల్లోకి ఒక్కసారి చూడండి. ఆ కళ్ళల్లోకి చూస్తూ తరిచి తరచి చూడండి. ఆయన కళ్ళల్లో ఒక మనస్సు కనిపిస్తుంది, ఒక మంచి మనస్సు కనిపిస్తుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఒక మంచి మనస్సు కనిపిస్తుంది. అదే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా కనిపిస్తేనో, టీవీల్లో కనిపిస్తేనో, వాల్ పోస్టర్లో కనిపిస్తేనో, ఒక్కసారి ఆయన కళ్ళల్లో కూడా తరచి తరచి చూడండి. ఆయన కళ్ళల్లో మోసం కనిపిస్తుంది, దుర్మార్గమైనటువంటి మోసం కనిపిస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో మంచి మనస్సు కనిపిస్తుంది. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కళ్ళల్లో దుర్మార్గమైనటువంటి మోసం కనిపిస్తుంది. అవునో కాదో ఒక్కసారి చూసుకోమని మనం వచ్చేస్తున్నాం. మంచి మనసున్నటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఇంత సంఘటన జరిగితే స్పందించారు. డబ్బుని కావాల్సినంతకన్నా ఎక్కువ ఇవ్వాలనేటువంటి దృక్పథంతో పనిచేసినటువంటి, ఉదార స్వభావం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లాలని ప్రయత్నం చేసేటటువంటి తెలుగుదేశం రాజకీయ నాయకులకి ప్రజలు బుద్ధి చెప్పేటటువంటి సందర్భం కూడా వస్తుందని మనవి చేస్తున్నా. కరోనా విషయంలో కానీ, ఈ ఎల్జీ పాలిమర్స్ విషయంలో కానీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన ప్రపంచమంతా మెచ్చుకుంటుంది, మానవాళంతా మెచ్చుకుంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం మాత్రం మెచ్చుకోవడానికి సిద్ధంగా లేకపోగా కోడిగుడ్డు మీద ఈకలు బీకేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఈ ఆలోచన కలిగిన వారిని ప్రజలు చూస్తూ ఊరుకోరు, సహించవని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు మీకు నేను మనవి చేస్తున్నా, ప్రజల్ని మీరు మోసం చేస్తున్నారు. ఏమని నేను తెలియగలుగుతాను? విశాఖపట్నంలో అంత సంఘటన జరిగి 12 మంది మరణిస్తే రారా మీరు? పలకరించరా? వారిని పరామర్శించరా? పరామర్శించకపోతే పోయారు. పర్మిషన్కి అప్లై చేసుకున్నారట, కేంద్ర ప్రభుత్వానికి పర్మిషన్ అప్లై చేసుకున్నారట. ఆ పర్మిషన్ రాలేదనేటువంటి మాటతో మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అసలు పర్మిషన్ వచ్చిందా రాలేదా చెప్పండి. పర్మిషన్ ఎందుకు రాలేదో చెప్పండి. నాకు తెలియకడుగుతా, పర్మిషన్ రాకపోతే, ఇటువరకు ఎప్పుడైనా అప్లై చేస్తే పర్మిషన్ రాకపోతే ఎంత గందరగోళం చేసేవారు? ఇవాళ ఒక్కరోజైనా నాకు పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం అని అడిగే సాహసం చేస్తున్నారా అని అడుగుతా ఉన్నా. సరే, విమాన పర్మిషన్ రాలేదు, చూడండి సోషల్ మీడియాలో చెప్తున్నారు. మీరు అదేంటి, మీకోసం పాదయాత్రలో ఎన్నో వేల కిలోమీటర్లు నడిచారని డబ్బా కొట్టారే,
అలాంటి వాళ్ళు కారులో రాలేదండి విశాఖపట్నం, కారు వెన్సులో రాలేదండి, వచ్చి పలకరించలేదండి. మీకు మనస్సు లేదు, మళ్ళా ప్రజల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నాకు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి నేను పలకరించడానికి రాలేదు, నా తప్పేమీ లేదు అనేటువంటి ఒక పద్ధతుల్లో ప్రజల్ని మోసం చేసుకుంటూ ముందుకు పోతున్న మీకు మూల్యం చెల్లించక తప్పదు. రాబోయే రోజుల్లో ఇంత మోసం చేసినటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పనున్నారు ప్రజలనే విషయాన్ని కూడా దయచేసి గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంలో, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధిగా ప్రజల్ని కాపాడాలనే ఉద్దేశంతో, ప్రజల్ని ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఖజానా చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ 30 కోట్లు రిలీజ్ చేసి బాధితులకు సహాయంగా నిలబడింది. ఇంకా అవసరమైతే కూడా డబ్బు ఖర్చు పెట్టి బాధితులకు సహాయంగా నిలబడేటటువంటి ప్రభుత్వం ఇది, మనసున్న ప్రభుత్వం ఇది. అర్థం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకి, ప్రధాన ప్రతిపక్షానికి కూడా చెప్పదలుచుకున్నాను. ఇంకా ఏంటి, ఎవరో సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని, ఏముంది దీనిలో సిబిఐ ఎంక్వైరీ వేయడానికి నాకు అర్థం కాలేదు. అసలు నాకు తెలియగలుగుతాను, చంద్రబాబు నాయుడు గారు సిబిఐ మీద మీకు నమ్మకం ఉందా? మీరేమన్నారు సిబిఐ అసలు ఈ రాష్ట్రానికి రావడానికి వీళ్ళేదని అడ్డంగా పడుకున్నారు కదా, ఏమైంది ఆ రోజున? సిబిఐ ఏమో ఆ రోజున రాష్ట్రానికే రావడానికి వీల్లేదు, ఇవాళేమో సిబిఐయే ఎంక్వైరీ చేయాలి. ఆ రోజున అమిత్ షా గారు ఈ రాష్ట్రానికే రావడానికి వీల్లేదు, ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రానికే రావడానికి వీల్లేదు. కానీ ఇవాళ ప్రధానమంత్రి గారు కాళ్ళుంటే పట్టుకోవాలని ప్రయత్నం. ప్రధానమంత్రి గారికి అయ్యా నేను మా రాష్ట్రంలో విశాఖపట్నంలో గందరగోళం జరిగింది, చనిపోయారు, నేను వెళ్లాలంటే విమాన పర్మిషన్ ఉందని ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాయాలి. ఏమిటండి మీ ధోరణి ఏమిటి, మీ మాటలు ఏమిటి, ఇంతకు ముందు మీరు ప్రవర్తించిన తీరేమిటి, ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలు ఏమిటి? ఒకప్పుడు సిబిఐ పనికిరాదని పారేసిన మీరు ఇవాళ సిబిఐ ఎంక్వైరీ కావాలని అడుగుతున్నారంటే సిగ్గుందా మీకని అడుగుతా ఉన్నా. ముగ్గురు కమిటీ వేశారు కదా, ఆ ముగ్గురు కమిటీ ఏం తెలిస్తే చూద్దాం. మీరే వేశారు ముగ్గురు కమిటీని, చాలా నిష్ణాతులు ఆ ముగ్గురు కూడా, వాళ్ళు వెళ్ళి ఎంక్వైరీ చేస్తున్నారు. అంత రాజకీయ కుట్రలు తప్ప మరొకటి లేదు. మీరు మీ జీవితమంతా రాజకీయ కుట్రలు, మంచి మీద రాళ్లు వేయడం తప్ప మరొకటి లేదు, ఇది గమనించమని కోరుతున్నాను. చంద్రబాబు నాయుడు చెప్పేదండి అర్థంగా, ఎల్జీ పాలిమర్స్ కి ఎక్స్టెన్షన్ కి భూముల విషయంలో చంద్రబాబు నాయుడు గారే పర్మిషన్ ఇచ్చాడు ఆయన ప్రభుత్వంలోనే. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్నది, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన పర్మిషన్లు ఇవ్వలేదు, ఇది తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. ఏదైనా బంధం బాంధవ్యాలు ఏమైనా ఉంటే చంద్రబాబు నాయుడుకే ఎల్జీ పాలిమర్స్ తో ఉన్నాయి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేవనేది ఇందాక కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మేము ప్రజల పక్షానే ఉంటాం. ప్రజలకి పారిశ్రామికవేత్తల మధ్యకి అగాధం వచ్చినప్పుడు ప్రజల పక్షాన్ని ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు, పారిశ్రామికవేత్తల పక్షాన ఉండం. న్యాయమైతే వాళ్ళ వైపున కూడా ఉంటాం. పారిశ్రామికంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకునే వాళ్ళం, వాళ్ళ పెట్టుబడులు రావాలని కోరుకునే వాళ్ళం. అంతే, అయితే వాళ్ళు తప్పు చేస్తే క్షమించి వదిలేయడానికి సిద్ధంగా లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం, గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓకే, ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.